हेलो एवरीवन, वेलकम टू कार्तिका क्रिएशंस। इवाल मैं चैनल्लो मैंगो कुल्फी एला चेसुकोवालो चूपिस्तुन्नानंडि। कुल्फी इष्टपड़न वाळ्ळु एवरुंटारो चेप्पंडि। इवि चिन्न पिल्ललैते मरी मरी इष्टपड़तारु। अला पिल्ललु अडिगिनप्पुडु बयट नुंडि कोनकुंडा एटुवंटि प्रिजर्वेटिव्स लेकुंडा इंट्लोने ईजीगा एला चेसुकोवालो नेनु मीकु चूपिस्तानु। మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని నొక్కి మరిన్ని నోటిఫికేషన్స్ని పొందండి। సో ఇంకా లేట్ చేయకుండా ఈ మ్యాంగో కుల్ఫీకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేయండి। 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల షుగర్, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్। ఇక్కడ నేను ఇలాచీస్ని కొంచెం షుగర్ వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి, అందుకనే ఈ పౌడర్ అనేది వైట్ గా ఉంది। అండ్ సన్నగా స్లైసెస్ లా కట్ చేసి పెట్టుకున్న బాదం పిస్తాలు, అండ్ రెండు బాగా పండినటువంటి మామిడికాయలండి। ఇవి బాగా పండి స్వీట్ గా ఉండాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ లేదా అడుగు మందంగా ఉండే కడాయి లాంటిది స్టవ్ మీద పెట్టుకోండి। ఇప్పుడు ఇందులో 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకుంటున్నామండి। మనం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నట్లయితే కుల్ఫీలు అనేవి చాలా బాగా వస్తాయండి। ఇలా పాలన్నీ వేసుకున్న తర్వాత ఈ పాలు ఒక పొంగొచ్చేంత వరకు 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి। అలా పాలు పొంగిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని పైన అండ్ గిన్నె అంచుల ఫామ్ అయిన మేగల్ని మళ్ళీ పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ ఈ పాలని మధ్య మధ్యలో కలుపుతూ ఇవి 1/2 లీటర్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి। ఈ లోపు మనం పైన చెక్కు తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ని మిక్సీ జార్ లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి। అలా బాగా సాఫ్ట్ గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మ్యాంగో ప్యూరీని ఒక బౌల్ లోకి తీసేసుకొని రెడీగా పెట్టుకోండి। ఇప్పుడు ఒకసారి పాలను చూద్దామండి। ఇప్పుడు ఇలా పాలు దగ్గర పడిన తర్వాత దీనిలోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకొని అది కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పాలు 1/2 లీటర్ వరకు బాగా మరిగి దగ్గరికి పడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పల్చగా చేసుకోవాలండి। ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ ని పాలల్లో యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఈ పాలు తిక్కిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి। ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ ని పాలల్లో వేసుకోవడం వల్ల పాలు మంచి థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి। అలాగే ఈ కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల కుల్ఫీలు సేమ్ బయట తిన్న టేస్టే వస్తాయి। ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ వేసుకున్నప్పుడే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి। నాకు ఇక్కడ ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది, సో మీరు తప్పకుండా 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి, అది మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది। అలా వేసుకుని పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని కంప్లీట్ గా చల్లారనివ్వండి। ఇప్పుడు పాలు బాగా చల్లారిన తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని దీనిలోకి యాడ్ చేసుకొని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి। ఇలా అంతా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి। అంతేనండి, మన మ్యాంగో కుల్ఫీ మిక్స్ రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని మౌల్డ్స్ లోకి వేసుకుందాం। ఇలాంటి ఐస్ క్రీమ్ మౌల్స్ మనకి బయట సూపర్ మార్కెట్లోనూ ఇంకా ఆన్లైన్లోనూ దొరుకుతూ ఉంటాయండి। ఇప్పుడు వాటి క్యాప్స్ తీసేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న బాదాం పిస్తా తరుగుని ముందుగా దీనిలోకి వేసుకోవాలండి। ఇలా అడుగును వేసుకోవడం వల్ల మనం కుల్ఫీస్ తీసుకున్నప్పుడు అవి పైకి వస్తాయన్నమాట। ఇలా అన్నిటిలోని వేసుకున్న తర్వాత ఒక గరిటతో ఈ మ్యాంగో కుల్ఫీ మిక్స్ని ఈ మౌల్స్లోకి జాగ్రత్తగా వేసుకోండి। బాగా పైకంట వేసేసుకోకండి, కొంచెం గ్యాప్ వదిలి వేసుకోండి। ఇలా అన్ని మౌల్స్లోకి మ్యాంగో కుల్ఫీ మిక్స్ని నింపుకున్న తర్వాత కిందకు ఒకసారి ట్యాప్ చేసుకోండి, ఏమైనా ఎయిర్ బబుల్స్ లాంటివి ఉంటే వచ్చేస్తాయి। ఇప్పుడు వాటి క్యాప్స్ పెట్టుకుని డీప్ ఫ్రీజర్లో 8 అవర్స్ పెట్టుకోండి, లేకపోతే ఓవర్ నైట్ వదిలేయండి। అలాంటి ఐస్ క్రీమ్ మౌల్స్ లేనట్టయితే చిన్న టీ గ్లాసెస్ని తీసుకుని దానిలో అడుగున మ్యాంగో పిస్తా తరుగును వేసుకోవాలండి। ఇప్పుడు దీనిలో మ్యాంగో కుల్ఫీ మిక్స్ని కూడా వేసుకోవాలి। ఆ ఐస్ క్రీమ్ మౌల్స్ అందరి దగ్గర ఉండవు కదండి, అందుకనే ఇలా ఈజీ మెథడ్ కూడా మీకు చూపిస్తున్నాను। ఇలా మ్యాంగో కుల్ఫీ మిక్స్ వేసుకున్న తర్వాత మీ దగ్గర ప్లాస్టిక్ వ్రాప్ ఉన్నట్లయితే దాన్ని టైట్గా ఇలా చుట్టేసుకోండి, లేనట్టయితే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని పైన టైట్గా పెట్టుకుని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి। అలా టైట్గా ప్లాస్టిక్ వ్రాప్ని పెట్టుకున్న తర్వాత నైఫ్తో మధ్యలో చిన్న హోల్ని చేసుకోండి। ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత పైన ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకోండి, అప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ పక్కకు పడిపోకుండా మధ్యలోకి నిలబడి ఉంటాయి। ఇప్పుడు ఇలా రెడీగా చేసి పెట్టుకున్న కుల్ఫీస్ని డీప్ ఫ్రీజ్లో 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ వదిలేసినట్టయితే ఇలా మన మ్యాంగో కుల్ఫీస్ అనేవి రెడీ అయిపోతాయండి। ఇలా రెడీ అయిన వాటిని డైరెక్ట్గా తీసేసుకోకుండా కొంచెం నార్మల్ వాటర్లో 1 మినిట్ వరకు పెట్టుకోండి। అలా నార్మల్ వాటర్లో 1 to 2 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ కుల్ఫీలు ఈజీగా ఊడొచ్చేస్తాయండి। ఇలా వాటర్లో పెట్టుకోకూడదు అనుకుంటే ఫ్రీజర్ నుంచి బయటకు తీసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ బయట వదిలేయండి। ఇప్పుడు మీకు ఈ కుల్ఫీల్ని బయటకు తీసి చూపిస్తానండి। చూసారా ఎంత ఈజీగా మన కుల్ఫీలు అనేవి బయటకు వచ్చేసాయో।
అండ్ చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చూడడానికే కాదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు మనం టీ గ్లాస్లో వేసుకున్నవి కూడా డిమోల్డ్ చేసి చూపిస్తానండి. మీకు ఈ కుల్ఫీలు రానట్టయితే కొంచెం రౌండ్గా తిప్పుకుని తీసుకోండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. చూసారా గ్లాస్లో వేసుకున్న కుల్ఫీలు కూడా ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు వీటిపైన బాదం పిస్తా తరుగును వేసుకుని గార్నిష్ చేసుకోండి. ఇలా గార్నిష్ చేసుకుని చల్ల చల్లగా ఈ కుల్ఫీస్ని తీసుకుంటే సూపర్గా ఉంటాయండి. వీటి టేస్ట్ సేమ్ బయట దొరికే కుల్ఫీస్లానే ఉంటుందండి. ఫ్రూట్స్ ఇష్టంగా తినని పిల్లలకి ఇలాంటి కుల్ఫీస్ చేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు. సో ఈ టేస్టీ మ్యాంగో కుల్ఫీస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.